హలో అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ నవ్య. మీరు చూస్తున్నారు లాసవి హంతింగ్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇంకా ఇది డే 7 అనమాట. సో మార్నింగ్ ఇక్కడ నేను డీటాక్స్ డ్రింక్ కింద మునిగాకుతో చేసిన వాటర్ అయితే తాగుతున్నాను. కొంచెం మునిగాకు అయితే నేను ఒక పావు లీటర్ వాటర్లో వేసి అందులో మసల పెట్టినా. అందులో కొంచెం మనం ఇది పొడి ఉంది కదా, జీలకర్ర, వాము ఇవన్నీ వేసాం చూడండి, ఆ పొడి కూడా కొంచెం అయితే వేసుకున్నాను. ఈ వాటర్ అంతా కూడా మొత్తం గ్రీన్ కలర్లో అవ్వాలి, అంటే ఇప్పుడు మునగాకులో ఉన్న ఆ రసం అంతా కూడా ఇందులోకి వచ్చేటట్టుగా మనం మసలు పెట్టుకోవాలి. సో ఇదన్నమాట మార్నింగ్ డీటాక్స్ డ్రింక్. ఇది చాలా మంచిది హెల్త్కి. అండ్ వెయిట్ లాస్ అనే కానివ్వండి, నేను చూపించే ప్రతి ఒక్క ఫుడ్ రెసిపీస్ కూడా హెల్దీ కోసం కూడా. సో ఇదన్నమాట డీటాక్స్ డ్రింక్ కంప్లీట్ అయిన తర్వాత 1 లీటర్ వాటర్ అయితే తాగేసాను. సో ఇది సండే వ్లాగ్ కాబట్టి సండే రోజు అనమాట. అయితే ఆ రోజు ఇంకా మటన్ అయితే తీసుకొచ్చింది మా హస్బెండ్. మేము ఎప్పుడు చికెనే తెచ్చుకుంటాం కానీ ఆ రోజు మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చిండే మా చిన్నత్తమ్మ. సో తన కోసం అనేసి తీసుకొచ్చాం. సో టిఫిన్ అయితే ఏం చేయలేదు ఆ రోజు, ఇంకా బెల్లన్నం అయితే చేశాను. ఇదైతే కొంచెం స్వీట్ కదా తింటారు అనేసి చాలా సింపుల్గా తొందరగా అయిపోయే విధంగా అయితే చేసేసాను. అండ్ మా పిల్లలకైతే స్వీటర్తో చేసిన ఏవైనా చాలా ఇష్టంగా తింటారు. ఇంక ఇక్కడైతే మటన్ కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. అయితే ఎప్పుడు కుక్కర్లో చాలా తక్కువ నేను వండడము, అయితే ఇంక గిన్నెలోనే వండుకుంటాను, అదే అల్యూమినియం గిన్నెలో. ఎందుకంటే ఈ కర్రీకి మనము ఎసరు పెడతాం కదా, సో ఆ గిన్నెలో అయితే మనకి ఎసరు పెట్టడానికి ఈజీగా ఉండదు. అంటే పైన ఒక గిన్నె పెడతాం కదా వాటర్ అది వేడి కావడానికి. సో నేనైతే ఇంకా అందుకని ఈ గిన్నెలు వండితేనే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కర్రీ వండడానికి. అయితే ఈ నాన్ స్టిక్ ఎట్లా అంటే మనం ఫ్రైస్కి కొంచెం కర్రీస్ దగ్గర వండాలి అని అనుకుంటాం కదా, వాటికైతే పక్క. ఇట్లా పులుసు లాంటివి కానివ్వండి, లేకపోతే ఇంకా కొంచెం గ్రేవీలాగా అంటే సూప్ లాగా ఉండేటట్టు వండాలనుకుంటే ఇవి బెటర్ అనమాట. సో వండిన వెంబడే మళ్ళీ వేరే గిన్నెలోకి షిఫ్ట్ అయితే చేసుకుంటాను. సో ఇంకా ఇదైతే ప్రాసెస్, అంటే దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇంకా లవంగాలు, యాలకులు, ఇక్కడ నేను కొంచెము ఎల్లిగడ్డ ఉంటుంది కదా అది కూడా ఒక 4 రెబ్బలు అయితే దంచాను. తర్వాత ఆనియన్స్ కూడా అయితే వేసుకున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వండుతారు కదా, అందులో నేను కూడా ఒక విధంగా వండుతాను. బట్ ఇది చాలా ముదిరిందేమో కానీ 1.5 అవర్ అయితే పట్టింది. అదే కుక్కర్లో అయితే ఒక 20 మినిట్స్లో అయిపోతుంది, గిన్నెలో కాబట్టి చాలా లేట్గా అయిపోతుంది. బట్ గిన్నెలో వండిందే టేస్టీ ఉంటుంది, మళ్ళీ హెల్దీ కూడా. నేను ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పే ఉంటాను కదా కుక్కర్లో వండుకోవడం వల్ల అంటే లాభం వచ్చేసి తొందరగా అయిపోతుంది, నష్టాలు అయితే చాలా ఎక్కువ లాభానికంటే. అంటే టైం ఉంది కాబట్టి ఇంకా సండే అనేసి నేను వండినా కానీ ఒకవేళ నాకు ఏదైనా వర్కింగ్ ఎక్కువ ఉండి లేకపోతే ఇంకేమైనా వేరే పని ఉంటే మాత్రం నేను కుక్కర్లోనే వండేదాన్ని. అంటే మటన్ మంచిగా వాష్ చేసుకోవాలి, ఏదైనా అంతే వాష్ చేసుకుంటేనే మంచిది. మంచిగా ఒక స్ట్రైనర్లో వేయాలి. ఇప్పుడు చికెన్ అయినా మటన్ అయినా బోటి అయినా ఫిష్ అయినా ఏదైనా అంతే కడిగిన వెంబడి మళ్ళీ ఒక గిన్నెలోకి అయితే వేయదు. ఇట్లా స్ట్రైనర్లో వేస్తే అంటే ఆ వాటర్ అంతా పోతుంది, కొంచెం పొడి పొడిగా ఉంటాయి. చాలామందికి నీచు వాసన వస్తుంది అంటారు కానీ ఎందుకంటే ఇందుకే డైరెక్ట్ మన గిన్నెలో వేస్తే కింద వాటర్ ఉండిపోతాయి, ఆ వాటర్లోనే స్మెల్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో స్ట్రైనర్లో వేసుకోవాలి. స్ట్రైనర్లో వేసుకున్న తర్వాత తడి ఆర్పిన తర్వాత కర్రీలో ఉప్పు కారం ఇవన్నీ మనం ఇట్లా మ్యారినేట్ చేసి పెడతాం కదా అట్లా పెట్టుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే మటన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది, చికెన్ కంటే మటన్ చాలా టైం పడుతుంది కాబట్టి అది మ్యారినేట్ చేసి పెట్టి వండితే ఏంటంటే తొందరగా ఉడకదు. అంటే నాకైతే అట్లనే, నేనైతే అట్లనే ఫేస్ చేసిన, అందుకే కర్రీ మొత్తం ఉడికిన తర్వాతనే నేనైతే మా ఉప్పు కారం ఇవన్నీ వేసుకుంటా. లాస్ట్లో ఇంకా ఆల్మోస్ట్ మనం దించేస్తాం అనగా. సో ఇలా ఆయిల్ అయితే తేలుతుంది కదా, టమాటా కూడా వేసేసాను ముందే. ఇట్లా ఆయిల్ తేలిన తర్వాత అప్పుడు మటన్ ఈ పీసెస్ ఉంటాయి కదా మనము కొంచెం వాష్ చేసి పెట్టుకున్నవి ఇవైతే వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అసలు దీన్ని ఇంకా పొయ్యి మీద పెట్టి మర్చిపోవాలి, అంటే మర్చిపోవాలన్నా కదా అని ఇంకా మొత్తానికి మర్చిపోవడం కాదు కానీ ఇంకెంత పనైనా చేసుకోవచ్చు మనం స్టవ్ మీద పెట్టి. ఇదిగోండి ఇట్లా కొంచెము ఎసరు పెట్టడానికి అనేసి నేను ఈ గిన్నె అయితే తీసుకున్నాను. సో అదనమాట ఇంకా కర్రీ అయితే అవుతుంది. నేను ఇంకా నా వాటర్ అయితే కంప్లీట్ చేసేసాను, కర్రీ వండుకుంటూ వాటర్ అయితే తాగేసాను. దాని తర్వాత టీ తాగుతున్నాను.
ఇక్కడైతే ఇంకా చల్లచారు చేద్దామనేసి, అయితే నాన్ వెజ్ అంటే మా పిల్లలు అంత ఇష్టంగా తినరు, ఇంత చప్పగా వండినా ఎందుకు అసలు వాళ్ళకి అంతగా నచ్చదు నాన్ వెజ్ అంటే. ఒక చికెనే మంచిగా తింటారు, అది కూడా అంటే అన్నిటితో పోలిసి చికెనే తింటారు. అందుకే వాళ్ళ కోసమని ఇంకా చల్లచారు ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇంకా ఈలోపు నేను టిఫిన్ కూడా తింటున్నాను. ఇది ప్రోటీన్ దోశ కొంచెం పిండి మిగిలితే ఇంకా మళ్ళీ నేనే వేసుకోవాల్సి వచ్చింది, ఎటు కాకుండా ఉండే అనమాట, ఒక రెండే అయినాయి అనమాట. సో ఇక్కడ చల్లచారు కానేసి పోపు అయితే పెడుతున్నాను. ఇలా కొంచెం కొత్తిమీర ఉప్పు వేసుకున్నాను ఫస్టే, ఈ పోపు అంతా కూడా అందులో వేసేసుకున్నా. చాలా బాగుంటుంది ఇది. అయితే ఖచ్చితంగా నాన్ వెజ్ చేసినప్పుడు ఇది కూడా పక్కకు చేసి పెట్టుకుంటే సేఫ్ సైడ్కి, పిల్లలు తినలేకపోయినా ఇదన్నా దీంతోనే కొంచెం కడుపు నింపుకుంటారు అనేసి నేనైతే ఇంకా ఇది కాకపోయినా మామూలుగా పెరుగైనా ఉండేటట్టుగా చూసుకుంటా. ఒకలా కర్రీతో తినకపోయినా పెరుగుతో అయినా తింటారు. ఎట్లా అయితే మొత్తానికి అయితే వాళ్ళకి టమ్మీ ఫుల్ అయ్యేటట్టు చేయాలి మనము, ఎందుకంటే మధ్యాహ్నమే ఎక్కువ తినగలము అన్నము, నైట్ చాలా తక్కువ. సో ఆ ఆఫ్టర్నూన్ తినడానికైనా మనం ఏదో ఒక విధంగా ఏదో ఒక వాళ్ళకి ఆల్టర్నేట్గా ఆలోచించుకుంటూ మనం చూసుకుంటూ ఉండాలి. సో ఇంకా కర్రీ అయితే అయిపోయింది ఇదన్నమాట. ఇంకా లాస్ట్లో ఇంకా అంతా ఇంకా తెలిసిందే కదా అని చేయలేదు, చూపించలేదు సారీ. ఇంక ఇక్కడైతే ఇంకా నాకు పుల్కాలు రెడీ అయితే చేసుకున్నాను. అండ్ ఇంకా పుల్కాలు వచ్చేసి, ఇది పుల్కా కాదండి చపాతీయే. అంటే పుల్కా అంటే మన స్టవ్ మీద కాలుస్తాం కదా. నాకు ఒక విషయం ఏం తెలిసిందనంటే, మనం డైరెక్ట్ అదే చపాతీలన్నీ స్టవ్ మీద వేసి కాల్చొద్దంట, ఎందుకంటే గ్యాస్ అనేది కూడా ఒక కెమికలే, దానివల్ల ఇట్లా పుల్కాలు అనేసి మారుతూ ఉంటాయి అన్నమాట. సో అది అంత సేఫ్ కాదనేసి చెప్తున్నా, క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందంట. సో ఎవరైనా పుల్కాలు చేసుకునే వాళ్ళు స్కిప్ చేయండి, ఇట్లా డైరెక్ట్ స్టవ్ మీదనే కాల్చుకునే ప్రయత్నం చేయండి. సో ఇదన్నమాట నా లంచ్, చాలా సింపుల్గానే అయిపోయింది. ఆ రోజు మటను యాక్చువల్లీ తినొచ్చు ఏం కాదు, అది ఇంకా ఈవినింగ్ నేను ఇక్కడ వాటర్ తాగుతూ మధ్యలో దాల్చిన ఒకటే వేసుకున్నాను, ఇది అదే సిన్నమోన్ అంటారు కదా. సో అదేసి ఇంకా వేసుకొని మంచిగా బాయిల్ రావాలి, ఇది కూడా కలర్ చేంజ్ అవ్వాలి, బ్రౌన్ కలర్లో రావాలి వాటర్ కూడా. ఒక చిన్న కప్పు మన టీ అయితే తాగుతాం కదా, ఆ కప్పుడు తీసుకున్నాను. అందులో కొంచెము ఒక 3-4 చుక్కలు ఎక్కువనే లెమన్ అయితే తీసుకున్నాను డ్రాప్స్. ఇంకా మా బాగా మిక్స్ చేసుకొని ఇంకా తాగడమే, చాలా హెల్దీ కూడా. ఈ తొందరగా మన ఫ్యాట్ని బర్న్ చేస్తుందంట సినిమాలో, ఆ ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. సో ఇంక ఇక్కడైతే ఎందుకంటే నేను నాన్ వెజ్ తిన్నాను కదా, సో డైజెషన్ అవుతుంది, ఇంకా సేఫ్ సైడ్కి అనేసి తాగిన. నైట్ డిన్నర్కి వచ్చేసి చాలా సింపుల్గా నేను ఇవి జామ పండు తీసుకున్నాను, ఒక 2 కాయలు, ఇవి మా చెట్టువి అనమాట. ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఇంకా మటన్ కొంచెం హెవీగానే అయిపోయింది, అందుకే అది డైజెషన్ కావడానికి చాలా టైం పడుతుంది. సో ఇంకా అందుకనేసి ఇక్కడనైతే ఇవి 2 పండ్లే తీసుకున్నాను తిన్నాను, అదనమాట నా డిన్నర్. ఇంకా నైట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ డేకి ఇక్కడ నేను ఓట్స్ అంతా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ మీకు షేర్ చేసింది, సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ఓట్స్ వాటర్లో మిక్స్ చేసుకోవాలి. ఇంకా చియా సీడ్స్ అదే సబ్జా గింజలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకున్నాను. ఇంకా అది వేసేసుకొని మొత్తం మిక్స్ వాటర్లో అయితే మిక్స్ చేసుకున్నాను. వాటర్ కొంచెం ఎక్కువనే తీసుకోవాలి, ఎందుకంటే అంతా అబ్జర్వ్ చేసుకుంటే మనకి గట్టిగా అయిపోతుంది. ఇంకా అయితే ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసి పెట్టుకోవాలి. సో ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మంచి మంచి కంటెంట్ వస్తూ ఉంటుంది, నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.